Speaker check. చర్చల్లో ప్రార్థనలకి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో మన్న జగన్ మోహన్ రెడ్డి గారి తండ్రి యొక్క ఉత్సవాలను ఆయన మరణ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున జరిపి ఒక వినాయక నిమజ్జనానికి రాష్ట్రంలో యథాచ్ఛగా బస్సులు తిరుగుతున్నాయి స్కూల్ నడుస్తున్నాయి ఇవన్నీ నడుస్తున్న సందర్భంలో వినాయక చవితిని ఇళ్ళల్లో చేసుకోండి అనే ప్రభుత్వ ప్రకటన ఏదైతే ఉందో బయటికి వస్తే అరెస్ట్ చేస్తాం అని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ ఈ చర్యల్ని ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదనని హిందువుల్లో ఉన్నటువంటి ఆవేదనని ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల్లో ఉన్నటువంటి ఆవేదనని ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తుంది ప్రభుత్వం హిందువులకలాగా క్రైస్తవులకలాగా ముస్లింలకలాగా చూసే వైఖరిని వెంటనే విడనాడాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఈ రోజు ఉదయం 10 గంటలకు పార్టీకి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి గారు రాయలసీమకు సంబంధించినటువంటి కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఈ 8 పార్లమెంట్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు కర్నూలు నడిబొడ్డు నుంచి ఈరోజు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్న సందర్భంలో ఇప్పుడే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా వినాయక మంటపాలకు అనుమతులు మంజూరు చేయాలి ఏవైతే చర్చిలకు ఎట్లయితే అనుమతులు ఇస్తున్నారో మసీదులకు అయితే ప్రార్థనలకు అనుమతులు ఇస్తున్నారో అదే పద్ధతుల్లోనే ప్రభుత్వం తమ వ్యాఖ్యలను లేదా ప్రభుత్వం హిందువులు అవమానిస్తున్న అంశాలను ఉపసంహరించుకొని ప్రకటించేంత వరకు ఈ కర్నూలు ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఇప్పుడే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీగా అనేక జిల్లాల్లో కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు హిందువులను అరెస్ట్ చేస్తున్నారు హిందువుల పట్ల చూపిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క నిర్లక్ష్యపోయినటువంటి అవమానకరమైన వైఖరి ఏదైతుందో దీని నిరసనగా ఆందోళన కొనసాగించడం జరుగుతుంది ప్రభుత్వం తక్షణం రాష్ట్ర పోలీసులు బేషరతుగా వినాయక మండపాలను పక్క రాష్ట్రాల్లో ఎట్లయితే జరుపుకుంటున్నారో ఆ రకంగా అనుమతి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.